తాజా 30 మొన్నటి దాకా చంద్రబాబుకి మిత్రుడిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సడన్గా ఎందుకు రూటు మార్చారు? ఎందుకు తెదేపాపై విరుచుకుపడ్డారు? బాబు పవన్ల మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చింది? రాష్ట్రమంతా ఇదే చర్చ. మంగళగిరిలో బహిరంగ సభ జరిపిన మరుసటి రోజు తనని కలిసిన కొందరు రాజకీయ నాయకులతో పవన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట. నేను బహిరంగ సభలో తెదేపా ప్రభుత్వం మీద చేసిన విమర్శలు అప్పటికప్పుడు అనుకోని చేసినవి కాదు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంది. కేంద్రం ముందు మనం లోకు అయిపోతున్నాం. అవినీతి నిరోధానికి చర్యలు తీసుకోండి అని అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పాను. నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఫోన్ ద్వారా కూడా ఈ విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళాను. సరిదిద్దుకుంటారని వేచి చూశాను. ఆయన పట్టించుకోలేదు. ఇక ఉపేక్షించి లాభం లేదని బహిరంగ సభలో మాట్లాడాను అని పవన్ అన్నారట. నేను గతంలో తిరుపతి, కాకినాడ, అనంతపురం సభల్లో కూడా రాష్ట్రంలో అవినీతిపై పరోక్షంగా హెచ్చరికలు చేశాను. అయినా ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోలేదు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారట. ఎన్నికల్లో గెలుస్తామో ఓడిపోతామో నాకు అనవసరం. నాతో కలిసి వచ్చే వాళ్లను కలుపుకుని నేను మాత్రం పోరాటం చేస్తానని పవన్ వాళ్లతో తేల్చి చెప్పారట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.